एडिचल जिल्ला उप्पल नलचेरु वद्दगल कट्ट मैसम्म देवालयं 19वा वार्षिक महोत्सवा घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा आलयान्नी शोभायमानंगा अलंकरिंचारु। ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు। ఈ మహోత్సవం సందర్భంగా వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు। ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। శ్రీ కట్టమేశమ్మవారి అమ్మ శ్రీ శ్రీ కట్టమేశమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుపుకోబడును। ఇది ఈ సంవత్సరం వచ్చేసి 19వ సారి। ఈ గుడి చరిత్ర చెప్పాలంటే ఆల్మోస్ట్ 70 సంవత్సరాల నుంచి మా తాతగారు చిన్న రాయిని పెట్టి స్థాపించారు। అమ్మవారు వెలిసారు అన్నట్టు ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల మూడు గ్రామాల్లో చాలా ఫేమస్. ఇక్కడ ఉప్పల్లు, కిరిజాతిగూడ, బోడుప్పల్లు, మేడిపల్లి ప్రతి సంవత్సరం ఇక్కడ మూడు వారాలు బోనాలు కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆషాఢ మాసంలో। సో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రోజు కాబట్టి ఈ రోజున మేము ప్రతి సంవత్సరం వార్షికోత్సవంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము। ఉదయం 4 గంటల నుంచి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి, దాతల సహకారంతో అన్నదానాలు కూడా చేస్తూ ఉంటాము। సో ఆలయ పురాణ చరిత్ర అలవాల వెంకయ్య గారు తమలమ్మ మొదలు గ్రామదేవతగా కట్టమైసమ్మ కట్టమైస ఇక్కడ ఈ పట్టణంలో మొత్తం రైతులు ఉండేది। ఇక్కడ మొత్తం ఇక్కడ రైతులు చేసి ఆ కట్టమైసమ్మ పేరు పెట్టుకొని కట్ట కింద మైసమ్మ అనే అమ్మ ఆ తల్లిని చిన్న రాయి పెట్టుకొని విగ్రహప్రతిష్ఠ చేసి దినదినాభివృద్ధి ఎందుకుంటూ భక్తుల మన్ననం చేసుకొని దాదాపు ప్రతి సంవత్సరం ఎక్కువనే భక్తులతో ఆరంభం చేస్తూ ఈ రోజు వరకు పట్టణంలో సికింద్రాబాద్ నుంచి గట్టేశ్వర వరకు చాలా భక్తుల యొక్క మన్ననలు చేసుకుంటూ ఆ యొక్క అమ్మవారు ఈ రోజు వరకు ఇంకా ఈ బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 70।